హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రెస్మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గత కొన్ని ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా అయిన తర్వాత ప్రతి సంవత్సరం అనేక మంది నా దగ్గరికి వచ్చి, సార్, మేము మా పిల్లోడిని పలానా కాలేజీలో చేర్చాం, కొద్దిగా ఫీజు తగ్గించమని చెప్పండి సార్, దాదాపు 100,000 రూపాయలు 100,000 చిల్లర కట్టలేకపోతున్నాం అని చెప్పి చాలామంది వచ్చి అడగటం జరుగుతూ ఉన్నాం. కానీ క్రమేణా సంఖ్య పెరుగుతూ దాదాపు ఈ సంవత్సరం దాదాపు 50-60 మంది వచ్చి నన్ను ఇలా అడగటం జరిగిన తర్వాత, అన్నీ కూడా తర్వాత ఒకసారి అసలు రూల్స్ ఏంటి, అసలు ఆ విద్యా వ్యవస్థలో అనేకసార్లు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది, ఏ విధంగా కార్పొరేట్ మాఫియా ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అనేక సంవత్సరాలు మాట్లాడిన తర్వాత, కొన్ని రోజుల నుంచి తర్వాత ఈ కాగితాలు, అసలు ఎంత కట్టాలి గవర్నమెంట్కి మనం, అసలు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని చూసిన తర్వాత ఆశ్చర్యమైన ఈ తేలొచ్చింది. మా మంత్రి నారాయణ గారు మాటకు వస్తే, నేను నీ ప్రజాసేవకు వచ్చాను, నేను చాలా కష్టపడ్డాను, నేను ఎక్కడా కూడా నీతి తప్పలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నిజాయితీగా పేటెంట్ రైట్స్ నేనే అని చెప్పుకుంటూ వస్తుంటాడు. కానీ ఈరోజు తీరా చూస్తే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే పాపం వాళ్ళు తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆత్రం ఉందో వాళ్ళ దీన్ని క్యాష్ చేసుకుంటూ ఈ విద్యా వ్యవస్థని నాశనం చేసిన ఆద్యుడు ఎవర్రా అని చూస్తే మా మంత్రి నారాయణ గారు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు చూస్తూ ఉంటే నారాయణ గారి కాలేజీల్లో మనం ఫీజులు చూసామనుకోండి, మామూలుగా అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎక్కడైనా కూడా ఈరోజు మన నెల్లూరు నగరంలో, ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ చదివించిన పిల్లల్ని కావచ్చు, ఇప్పుడు చదివించబోతున్న పిల్లల్ని మీరు కానీ చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా మనకి 3 ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి నాకు తెలిసి, ఒకవేళ నేను పొరపాటు చేస్తుంటే కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. విఆర్సి ఒకటి, సరోదయ ఒకటి, ఎస్విజిఎస్ ఒకటి, తర్వాత జీవీఆర్ఆర్ ఉండింది ఈ 4, ఒక గవర్నమెంట్ కాలేజ్ వచ్చి కేఐసి. ఈరోజు ఆ కాలేజీలో ఎంతమంది చదువుతున్నారా అని ఒక లిస్టు తీసినప్పుడు అన్ని గ్రూపులు కలిసినప్పుడు చూసినప్పుడు గవర్నమెంట్ ఎస్విజిఎస్లో 93 మంది, విఆర్ కాలేజ్లో 224 మంది, కేఎస్సి కాలేజ్లో జనరల్ వొకేషనల్ అన్నీ కలిపి 300 మంది, అంటే దాదాపు 500-600 మంది కూడా ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకోవట్లేదు. అంటే మన పాలకులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, ఈరోజు విద్యా వ్యవస్థని కనీసం ఇంటర్మీడియట్ని తీసుకు మంచి చదువు చదివించాలంటే కూడా ఈరోజు చదివించే పరిస్థితిలో లేరు. ఈరోజు మా నారాయణ గారు మాటకు వస్తే చెప్తుంటాడు ఆయన, నేను ప్రజాసేవకు వచ్చాను. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అందరికీ ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఒక ఇంటర్మీడియట్ విద్య అంటే, ఈరోజు మా నారాయణ గారు కాలేజీలో ఫీజు స్ట్రక్చర్ చూసామనుకోండి, రకరకాల పేర్లతో స్పార్క్ అంట, ఐసి ఏందేందో, ZFTB, ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని చెప్పి దాదాపు 300,000 రూపాయలు ఆయన కాలేజీల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. సంవత్సరానికి 300,000 రూపాయలు. బాగా చదువుకునే ఎక్కువ డబ్బులు కడితే వాళ్ళకి ఒక ట్రీట్మెంటు, 50,000 లాస్ట్ ఫీజు వచ్చి 60,000 రూపాయలు, అది కూడా ఏంటంటే డే స్కాలరు, 60,000 రూపాయలు, 40,000 రూపాయలు ఉంది వాళ్ళకి ఒక ట్రీట్మెంటు. విద్య అనేది అందరికీ సమానమైన విద్య ఉండాలి, అది పేదోడికా ధనవంతుడికా అని కాకుండా. 300,000 ఖర్చు పెడితే మాత్రం ఆయనకు ఒక విద్య అందిస్తారంట, 50,000 తీసుకొచ్చి కడితే మాత్రం ఒక విద్య అందిస్తారంట. ఇది ఏ రకం చట్టంలో ఉంది అని అడుగుతా ఉన్నాను, ఈ రకమైన విద్యా వ్యవస్థ అందించేదానికని. దీన్ని ఏమంటారు, దీన్ని దోపిడీ అంటారా, దీన్ని నిజాయితీ గల సేవ అంటారని అడుగుతా ఉన్నా మంత్రి నారాయణ గారిని. ఈరోజు మీ చట్టంలో మీరు సెక్షన్లు పెంచుకోవచ్చు, కానీ ఇట్లాగా స్పార్కులని రకరకాల పేర్లతో మీరు విద్యా దోపిడీ చేసే హక్కు లేకపోతే ఎక్కడైనా రూల్ ఉందా అని అడుగుతా ఉన్న మంత్రి నారాయణ, ఇంత యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వ అధికారులకి తెలియదా
ఒక అధికారిని అడిగితే సార్ మాకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే మేము చర్యలు తీసుకుంటాం అంటే, ప్రభుత్వంలో ఉండి ఒక ప్రైవేట్ దోపిడి, ఈ రాష్ట్రంలో ఒక కార్పొరేట్ మాఫియా నడుపుతున్న మంత్రి నారాయణ గారు, ఇంకొకరు ఎవరు అంటే శ్రీ చైతన్య, ఈ రెండు కాలేజీలు వాళ్ళ ఫీజులు చూస్తామంటే అసలు లక్షల్లో ఉంది. వాళ్ళ కాలే వాళ్ళ ఫీజులతో పోలిస్తే పాపం జగన్స్ కానీ శ్రీ చైతన్య చూసుకుంటే వాళ్ళు చాలా మేలు. 12,000 కృష్ణ చైతన్య 12,000 13,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చూస్తే లక్ష 60,000 డే స్కాలర్కి హాస్టల్కి 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి దీన్ని దోపిడీ అంటారా ఇంకేమంటారని అడుగుతా ఉన్నా. అంటే డబ్బు గుంజుకొని రకరకాలుగా వేరే వాళ్ళు ఎవరో బాగా మంచి ర్యాంకులు వస్తాయి కొనుక్కొని యాడ్లు వేసుకుంటా ఉన్నావు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, స్పష్టంగా ఇంటర్మీడియట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పేపర్ యాడ్ కానీ టీవీ యాడ్స్ కానీ ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవ్వకూడదు అనేది స్పష్టంగా ఉంటే, ప్రతి సంవత్సరం టీవీ పెడితే చాలు 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు నారాయణ, 4వ ర్యాంకు నారాయణ, 5వ ర్యాంకు నారాయణ పేపర్లో యాడ్లు ఇచ్చుకొని దాన్ని ఏమంటారు రూల్స్ని వ్యతిరేకించడం కాదా అని అడుగుతా ఉన్నా మంత్రి నారాయణ గారిని. ఆయన ఏదో సచ్యులులాగా సత్య హరిశ్చంద్రులాగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా దోపిడీ. ఈరోజు మీరు నాకు తెలిసి ప్రతి సంవత్సరం 100 కోట్లు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాల మీద దోచుకుంటున్న వ్యక్తి మంత్రి నారాయణ గారిని అడుగుతా ఉన్నా. ఎన్నో మొన్న చూసాం ఆయన గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ వాళ్ళు వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను. నువ్వు సంవత్సరం రోజులు దోపిడీ చేసేది ఒక సంవత్సరంగా ఆపావంటే ఈ జిల్లా విద్యా వ్యవస్థ బాగుంటుందని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల క్రితం ఎప్పుడు అందరూ హెడ్ మాస్టర్లను పిలిచి మీటింగ్ పెట్టు, 3 నెలల్లో మొత్తం అన్ని స్కూల్స్ అన్ని ఇటు చేస్తాను అటు చేస్తానని 4 సంవత్సరాలు అయిపోయింది. ఇటు చేయలే అటు చేయలే, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మోసపూరితమైన ఇది. దీని మీద తప్పకుండా రాజీ లేని పోరాటం చేసి తీరుతాం. రేపు ఖచ్చితంగా కలెక్టర్ని కలుస్తా, ఆర్యోని కలుస్తా, అవసరమైతే టెక్నికల్ సంధ్యారాణి గారిని కలుస్తా. వాళ్ళు ఎవరిగా నేనకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తా, హైకోర్టుకి కాకపోతే హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకైనా పోతా. ఎందుకంటే ఈ నెల్లూరు నగరంలో సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలకి ఫీజుని అందుబాటులో తీసుకొచ్చేదాకా ఇంకొకటి, లేకపోతే ఆయన మాఫియా నడుపుతున్న కాలేజీలు కానీ ఇంకో పెద్ద దోపిడీ. ఈరోజు మీరు చూసుకోండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో, అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన జీవో కాదు, ఆయన వియంకుడు గారు మంత్రి గారు ఏంటంటే, ఫిక్సేషన్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఛార్జబుల్ ఇన్ ఎయిడెడ్ అండ్ కోఆపరేటివ్ జూనియర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2018 and 2019. 2018-2019 సంవత్సరాలకు గాను మీరు పెట్టుకోవాల్సిన ఫీజు స్ట్రక్చర్, గత సంవత్సరం 2,500 ఉంటే ఈ సంవత్సరానికి 2,800 మార్చబడింది, గత సెకండ్ ఇయర్కి 2,800 ఉంటే 3,000. అంటే నువ్వు ఒక పిల్లవాడికి 2,800 రూపాయలు ఫస్ట్ ఇయర్కి, 3,200 రూపాయలు సెకండ్ ఇయర్కి కన్నా కూడా 1 రూపాయి కూడా ఎక్కువ ఛార్జ్ చేసేదానికి వీలు లేదు అని చెప్పిన జీవో ఇది. ఈరోజు నెల్లూరు నగర ప్రజలను అడుగుతా ఉన్నా, ఎవరైతే తమ పిల్లలని నారాయణ కాలేజీల్లోనో లేకపోతే శ్రీ చైతన్య కాలేజీల్లోనో చేర్పించున్నారో, అమ్మా మీరు కట్టే ఫీజులు ఎంత, 3,000 రూపాయలు కడుతున్నారా, 2,800 కడుతున్నారా, లేకపోతే 1,00,000 కడుతున్నారా అని. దీన్ని మంత్రి గారు నారాయణ గారు సమాధానం చెప్పాలా, దీన్ని దోపిడీ అంటారా, దోచుకోవటం అంటారా, ప్రజాసేవ అంటారా, ఆయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన తరపున కొంతమంది వకాలు తాపుచ్చుకుంటా ఉంటారన్నమాట. ఇది ఏంది అనేది గవర్నమెంట్ జీవో ఏంటి అనేది, దీని దోపిడీ కాదా? నీ ఇష్టానుసారంగా స్పార్కు ఐఐటీలు రకరకాల పిల్లలని మానసికంగా హింసిస్తూ నీ కాలేజీల్లో సంవత్సరం పిట్టలు రాలినట్టు పసిపిట్టలు చనిపోతూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీకు కనికరం లేదు. నీ ఒత్తిడి వల్ల, నీ ర్యాంకుల అత్యాస వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం వెనక్కి తీసుకురాగలుగుతావా? పాపం మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలని అప్పులు చేసి ఈరోజు నీ కాలేజీలో కడతా ఉంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకొని నువ్వు మాట్లాడతావు న్యాయ నీతి గురించి, నిజాయితీ గురించి, నీ ప్రజాసేవ గురించి అని. ఈరోజు వాళ్ళందరికీ నువ్వు తిరిగి డబ్బులు కట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ప్రభుత్వం 2,800 రూపాయలు వసూలు చేయమంటుంటే నువ్వు 2,00,000 రూపాయలు వసూలు చేస్తున్నావు, ఎన్నింతలే వసూలు చేస్తున్నావు ఆలోచన చేసుకోవాలా? ఈ విధమైన దోపిడీ ఈరోజు చాలామంది అనుకోవచ్చు ఇది నారాయణ గారి మీదో శ్రీ చైతన్య గారి మీదో
అబ్దుల్ కలాం గారు ఏదైతే 2 సంవత్సరాల క్రితం 2015లో నిన్న అంటే జూలై 21 చనిపోయారు, ఆయన చెప్పాడు ఒక మాట, విద్య అనేది వ్యాపార వస్తువు కాకూడదని, ఇట్ షుడెంట్ బి ఎ బిజినెస్ బై ప్రోడక్ట్ అని. కానీ మన కర్మ, ఇట్లాంటి రాజకీయ నాయకులు, ఇట్లాంటి మంత్రులు, ఇట్లాంటి విద్యా వ్యవస్థ నడిపే వాళ్ళు ఉన్న వాళ్ళు ఈరోజు అత్యధిక విలువైన వస్తువు ఏదన్నా అంటే ఈరోజు విద్య ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు మీ శ్రీ చైతన్య కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని చదివించుకోవాలన్న ఒక ఆరాటంతో అప్పులు పాలయ్యి అప్పులు చేసి మీ కాలేజీల్లో డబ్బులు కడుతుంటే, ఆ డబ్బులతో ఈరోజు మీరు తందనాలాడుతూ మీరు నీతి గురించి మాట్లాడతారా? మీ ఇష్టానుసారంగా క్లాసులు పోయిన నాకు తెలిసి గత 2 సంవత్సరాల దాకా కూడా ఈయన ఎస్విజిఎస్ తరఫున రాయిస్తున్నాడు ఈయన పిల్లల్ని. ఈయన డబ్బులు దండటం, ఎగ్జాములు మాత్రం వేణుగోపాల స్వామి గుడి తరఫున స్కూల్ నుంచి రాయిస్తున్నాడు మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కాదు అని నువ్వు చెప్పగలుగుతావా మంత్రి నారాయణ గారిని అడుగుతా ఉన్నా? ఈ విధమైన విద్యా దోపిడీ, ఇంటర్మీడియట్ కాలేజీలు అయిపోయినాయి, స్కూల్స్కి వచ్చాడు ఆయన పాపం. స్కూల్స్కి పాపం చిన్న చితక వాళ్ళు స్కూల్స్ ఏదో 8,000 10,000తో స్కూల్స్ పెట్టుకొని చిన్న చితక స్కూల్స్ బతుకుతా ఉంటే, ఆ స్కూళ్ళల్లో మధ్యలో వచ్చి స్కూల్ పెట్టి పాపం ఆ స్కూల్ని చంపేస్తున్నాడు ఈయన మళ్ళీ. అంటే పాపం ఆయన వెనకాల తిరుగుతుంటాడు, ఒకసారి స్కూల్ నడుపుతున్నాడు చాలా సంవత్సరాల నుంచి. ఆయన స్కూల్ పక్కనే పెట్టాడు ఈయన ఎత్తుకెళ్ళి ఒక పెద్ద స్కూల్ పత్తికానిపేట దగ్గర. ఆ స్కూల్ చూసామంటే ఇంకా కంప్లీషన్ కూడా కాలే ఆ స్కూలు, దానికి పర్మిషన్ కూడా నాకు తెలుసు లేదనుకుంటా. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కానీ పట్టించుకోరు ఏం పెట్టుకోరా, పత్తికానిపేటలో ఒక స్కూల్ పెట్టాడు పక్కనే, దానికి పర్మిషన్ లేవు ఏమీ లేవు. స్కూల్ అయితే యథేచ్ఛగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏడాడ చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ అంతా చంపిన ఆ మధ్య మధ్యలో వెళ్ళి ఒక స్కూల్స్ పెడుతున్నారు. కాబట్టి ఇది చిన్న స్కూల్స్ కూడా ఆలోచన చేయాలా? ఒక సామెత ఉంటుంది పాపం, చీమలో గూడు కట్టుకుంటుంటే దాంట్లో వచ్చి పాము దూరి ఇచ్చేస్తుంది అని. అంతకన్నా దుర్మార్గుడు మా నారాయణ గారు అని చెప్పే దాంట్లో నాకు అత్యశక్తి లేదని చెప్పి. ఎందుకంటే పసిబిడ్డలు, మధ్యతరగతి కుటుంబాలు చదువు పేరుతో దోపిడీ చేస్తున్నాడు ఈయన. ఇదిగో జీవో 2800 మీ గవర్నమెంట్ ఇచ్చిన జీవోనయ్యా, ఇంతకన్నా ఫిక్స్ చేయకూడదు. ఇది కూడా ఏంది, గత సంవత్సరం కన్నా పెంచిదానికి ఇంతకన్నా చేయకూడదు అన్న జీవో. ఆయన కాలేజీల్లో వసూలు చేస్తున్న ఫీజులు మీరు చూడండి. పిఆర్ఓలు పెట్టుకోకూడదు, పిఆర్ఓలను పెట్టుకొని పాపం స్కూల్ టీచర్లను కూడా మీరు పోయి స్కూళ్ళలో పిల్లకాయలు తీసుకొచ్చి కానీ చేర్పించకపోతే మీకు ఈ నెల జీతాలు ఇవ్వరు. నారాయణ వెళ్ళే వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలామంది మొరపెట్టుకున్నారు, సార్ ఇట్లా ఉంది మా పరిస్థితులు, జీతాలు ఇట్లేదని చెప్పి. యాడ్లు ఇచ్చుకోకూడదు, ఆయన తెలియదు ఆయనకి రూల్స్, ఆయన రూల్స్ చదవడు, ఆయన మళ్ళీ మాట్లాడతాడు యాడ్లు ఇవ్వకూడదు పేపర్ రాదు. కానీ ప్రతి సంవత్సరం ఈ పాటికి టీవీలో పెట్టామంటే చాలు, ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు అని పక్కన చదువుకున్న పిల్లకాయలు తీసుకొచ్చుకొని ఈయన వేసుకుంటుంటాడనమాట. ఈయన నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతాడు. దీనికి మంత్రి అంటుంటాడు ఆయన రాడు, ఇంటికి ఇట్లాంటి వాళ్ళకి రాడు ఆయన. మాటకు వస్తే వచ్చే దోపిడీ మీద వచ్చేసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభివృద్ధి నిరోధకం చేస్తున్నాడు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభివృద్ధి క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయడు, ఒకటి అడిగా ఉంటే దానికి ఆన్సర్ చేయడు. దీన్ని అడుగుతున్నా నారాయణ గారిని, అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన జీవో, మీరు వసూలు చేసిన ఫీజులు ఎంత, మీరు ఇట్లా పెట్టుకోవచ్చా అని అడుగుతా ఉన్నా. ఈ సెక్షను ఆ సెక్షను డబ్బులు కట్టేవాడికి ఒక ర్యాంక్ ఒక సీట్ అంట, తక్కువ డబ్బులు కట్టేవాడికి ఒక సీట్ అంట, ఇదేం తేడా అండి? విద్య అనేది సమానంగా ఉండాలి కదా, ఏ బిడ్డకైనా కూడా వాళ్ళు 50,000 60,000 కడుతున్నారు కదా, వాళ్ళకి ఒకే సమ అంటే ఎంత ఎక్కువ కడితే అంత ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తారా? అంటే 50,000 కట్టేవాడికి మాత్రం 4 తూతూ మంత్రం చదువు చెప్తారా? ఎక్కడ న్యాయం అండి ఇది, ఎక్కడ మోసం ఇది, ఇన్ని రకాల మోసం. సోమవారం కలెక్టర్ గారిని అడుగుతాం సార్, ఈ విధమైన దోపిడీ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని 100 కోట్లు ఇన్ని 1,000 కోట్లు దోపిడీ చేస్తున్న వ్యక్తి మంత్రి నారాయణ గారు, విద్యని నాకు తెలిసి ఇంత విధంగా దోపిడీ చేస్తున్నారు ఆ వ్యక్తి ఈ రాష్ట్రంలో. ఈరోజు నేను చెప్పేది నా కోసము లేదంటే నాకేదో నారాయణ గారి కోపము, నారాయణ గారు ఇదే కాదు, కొన్ని లక్షల మంది బిడ్డలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నాశనం అయిపోతున్నాయి ఆయన ఏదో నేను చెప్పారనమాట. బా ఆయన మున్సిపల్ స్కూల్లో 100 మందిని చదివిస్తున్నారు బా అని, సంవత్సరానికి 200 కోట్లు దండుకుంటూ పేదవాళ్ళని 10 మంది టీచర్లను పెట్టు, దాంట్లో కూడా పాపం పేదవాళ్ళకి లే, ఓన్లీ మెరిట్ అంటే ఎట్లా అలా
బాగా చదువుకోలేక 10వ క్లాస్లో నాకు తెలిసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో బాగా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 10th లో మంచి ర్యాంకులు వచ్చి కూడా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు బాగా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే 10th క్లాస్లో ఒకవేళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేకనో లేకపోతేనే తక్కువ మార్కులు వస్తే వాళ్ళకి మంచి చదువు ఇవ్వమను, అంటే వాళ్ళు ఆ పిల్లలు చదువుకునేదానికి అర్హులు కాదా, వాళ్ళు చదువుకునేదానికి అర్హులు కాదా అని అడుగుతా ఉన్నా నేను. అంటే మంచి మార్కులు వస్తే వాళ్ళు బాగా చదివిచ్చి నేను బాగా చదివిచ్చానని చెప్పుకుంటారా? ఒక విద్యా వ్యవస్థలో చేయాల్సిన మెయిన్ మార్పు ఏంటంటే బాగా చదువుకోలేని బిడ్డ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ బిడ్డను ఎట్ట చదివించాలని ఆలోచన చేయాలి. ర్యాంకర్ని తీసుకొచ్చి 100 ర్యాంకర్ని చేసి నేను గొప్ప అని చెప్పుకోవటం దాంట్లో గొప్పే ఉందండి. ఈరోజు మున్సిపల్ స్కూల్లో తడికిల్ బజార్ నుంచి నిన్న ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. తన బిడ్డకి 6.5 వచ్చింది, తను భర్త లేక తను ఏదో పాచి పని చేసుకుని చదివించుకున్నాను సార్, నా బిడ్డ చదువుకోవాలనుకుంటున్నాడు చదివించుకోండి. మున్సిపల్ స్కూల్ ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ చేస్తే సార్ 9.8 వస్తేనే తీసుకుంటాం, కట్ ఆఫ్ అది, మేము నేను తీసుకోము అన్నారు. అంటే ఆ పిల్లోడు ఎక్కడ చదువుకోవాలండి? ఇప్పుడు ఆ పిల్లోడు ఇప్పుడు చదువుకోవాలని ఆర్థిక కారణాల వల్ల చదువుకోలేకపోయింది. 10th లో వాళ్ళ ఒక భర్త లేడు, ఏమి లేడు, అంటే వాళ్ళకి చదువుకోకూడదా? వాళ్ళకి మంచి చదువురా? ఇన్ని సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో మిమ్మల్ని అడుగుతున్నా, నెల్లూరు అసలు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉందా అని అడుగుతా ఉన్నా, మంచి కాలేజ్ ఉందా? ఎందుకు చంపేస్తున్నారు? బాధ్యత కాదా? నువ్వు మాత్రం యథేచ్ఛగా రూల్స్ అతిక్రమించి నీ ఇష్టానుసారంగా దోపిడీ చేస్తుంటావు, చూస్తూ ఊరుకోవాలా? దీని మీద తప్పకుండా పోరాటం చేసి తీరుతాం, ఎంత దూరం అయినా పోతాం, ప్రజల్లోకి కూడా వెళ్తాం. దీనికి మాత్రం సమాధానం మంత్రి గారు చెప్పాలా? ఆయన తరపు ఆయన ఒకళ్తా నాకు వద్దు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఒకళ్తా పుచ్చుకున్న ఒకళ్తా పుచ్చుకున్న వాళ్ళకి కనీసం తువ్వు అంటే తారాదు, వాళ్ళు మాకు వద్దు. దోపిడీ చేస్తున్న వ్యక్తి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆయన అనుకోవచ్చు నా స్థాయి కాదని, నాకన్నా ఆయన మంత్రి అయిన వచ్చేమో కానీ నేను శాసనసభ్యుడి, ఒక శాసనసభ్యుడు అయినా ముఖ్యమంత్రి అయినా కూడా అందరం శాసనసభ్యులమే. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఒక పౌరుడికే ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా నేను అడుగుతా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.